అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఒక మహా నేతను గురువుని ఎలా సాగనంపాలి, వాళ్ళ శిష్యులని చూసి నేర్చుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారి అంతిమ యాత్రలో మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. ప్రధానమంత్రి మోదీ గారు తన హోదా, పరపతి, భద్రతని పక్కన పెట్టి ఒక సామాన్య పౌరుడిలా ఒక గురువుకి ఏ రకంగా అంతిమ నివాళులు అర్పించాలో మనకి నేర్పించారు. ఈ కాలంలో సొంత కొడుకు కూడా కారులో కూర్చొని అంతిమయాత్రలో పాల్గొంటున్నాడు. మోదీ గారు దాదాపు 4 కిలోమీటర్లు కాలినడకన బౌద్ధిక దేహం వెంత నడిచారు. మోదీ గారే కాదు, ఎందరో క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా నడిచారు. ఎప్పుడూ మనం వింటూ ఉంటాం, ఎన్ని కోట్లు గడించినా మనం వెళ్ళే అప్పుడు ఏమీ తీసుకెళ్ళము, చేసిన మంచి తప్ప అని. వాజ్పేయి గారి అంతిమయాత్రలో పాల్గొన్న జన సమూహాన్ని చూస్తే ఇది మరొకసారి నిరూపితమైందని అర్థమవుతుంది. వాజ్పేయి గారు ఎప్పుడూ దేశమే తన ఇల్లు, ప్రజలే తన కుటుంబంలా భావించారు. అన్నేళ్లు పరిపాలించినా కూడా తన కోసం ఒక రూపాయి కూడా దాచుకోలేదు. తను గెలుచుకుందల్లా వెలకట్టలేని ప్రజల అభిమానము, ప్రేమ. ఇది చూసి కొందరు నేతలైన సొంత ప్రయోజనాలు వదులుకొని వాళ్ళ కుటుంబాలే రాజకీయాల్లో ఉండాలనే ఆలోచనను ప్రజల కోసం, దేశం కోసం ఇప్పటికైనా మార్చుకుంటే బాగుంటుంది. పార్టీలో పెద్దలని మోదీ ఎలా గౌరవిస్తారో, ఎంతగా ఆదరిస్తారో ఇవాళ అర్థమయ్యింది. ఆయన సమర్పించిన నివాళి, ఇచ్చిన గౌరవం కొలవలేనిది. అదే కాంగ్రెస్ హయాంలో పివి నరసింహారావు గారి పార్థివ దేహాన్ని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లోపలికి కూడా అనుమతించలేదు. ఢిల్లీలో ఆయనకి దక్కాల్సిన గౌరవం కూడా దక్కనివ్వలేదు, హైదరాబాద్కి తరలించేశారు. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఒక నేతకి ఇచ్చే మర్యాద. ఎందుకంటే పివి నరసింహారావు గారి పేరులో గాంధీ అనే ట్యాగ్ లేదు కాబట్టి. ఇంకొక ఉదాహరణ, తెలుగువారందరూ అన్నగారిలా భావించే ఎన్టీఆర్ గారి పార్థివ దేహం కోసం 2 వర్గాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా కొట్టుకున్నాయో, ఆఖరుకు బ్రతికుండగా అన్నగారిని పచ్చి బూతులు తిట్టి చెప్పులు వేపించి కోర్టుకు ఈడ్చిన వ్యక్తి చేతిలోకి ఆ మహానుభావుడి దేహం వెళ్లడం చూశాం. ఇది బీజేపీకి ఇతర పార్టీలకు ఉన్న వ్యత్యాసం. ఏపీజే అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు వాజ్పేయి గారికి నా సెల్యూట్. కలాం గారు ఆ పదవిలో ఉండి చాలా మంచి పనులు చేశారు. అయినా కూడా తను 2వసారి రాష్ట్రపతి అయితే ఆవిడ గారి ఆటలు సాగవని అడ్డుకున్న మహాతల్లి సోనియాగాంధీ. పెద్ద పెద్ద పదవుల్లో ఉండి పదవీ విరమణ చేసేనాటికి అదే నిరాడంబరత చూపించే నాయకులను మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళలో మనకు ముందుగా గుర్తొచ్చేది అబ్దుల్ కలాం గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఇప్పుడు ప్రస్తుతం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇప్పుడు వాజ్పేయి గారి కోసం మెచ్చుకునే రాజకీయ నాయకులు ఇలాంటి మహానేతను బ్రతికున్నప్పుడు ఏ రకంగా పీక్కుతిన్నారో, ఏ రకంగా తన ప్రభుత్వాన్ని కూలగొట్టారో అందరికీ తెలిసిందే. వాజ్పేయి గారి పాలనలో మన దేశం ఎంతో ముందుకు దూసుకువెళ్తున్న సమయంలో మనమే 2004లో, మళ్ళీ 2009లో అవినీతి కాంగ్రెస్కి దేశాన్ని దోచుకునే అవకాశం ఇచ్చి మరింత వెనకబడ్డాం. దేశం అభివృద్ధి ఆగిపోయింది, వ్యవస్థలు మొత్తం భ్రష్టుబట్టిపోయాయి, ఎన్నో ఉగ్రవాద దాడులు జరిగాయి. వాజ్పేయి గారు ప్రవేశపెట్టిన పథకాలు ప్రాంతీయ పార్టీలు వారు రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు. అటల్జీ పేరు తీసుకురాకుండా కేంద్రం ఇచ్చే నిధులతో కూడా అక్రమాలు చేశారు. ఇప్పుడు మోదీ గారితో కూడా అలానే చేస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పేర్లు పెట్టుకుని ప్రజల్ని ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాజ్పేయి గారిని తెగ పొగుడుతున్న మీడియా వాళ్లల్లో చాలామంది ఆయన అధికారంలో ఉండగా ఇప్పుడు ఎలా అయితే మోడీ గారి మీద అబద్ధాలని ప్రచారం చేస్తున్నారో అలానే అప్పుడు కూడా చేశారు. పోక్రాన్ అనుపరీక్షలు నిర్వహించిన తర్వాత దేశంలో మైనారిటీల వల్ల అసహనం పెరిగిపోతుంది అని ఇప్పుడు చేస్తున్నట్టే మీడియా మొత్తం వాజ్పేయి గారి మీద విపరీతమైన దుష్ప్రచారం చేసింది. అయితే అప్పుడు సోషల్ మీడియా లేకపోవడంతో వారి అబద్ధాలు బయటపెట్టే అవకాశం కూడా ఎవరికీ లేకపోయింది. అలాగే
వారు చేసిన షైనింగ్ ఇండియా అనే క్యాంపెయిన్ మీద కూడా చాలా దుమ్ము పోశారు. మనం ఎందుకు ఎప్పుడు గుడ్డిగా విపక్ష నాయకులు మీడియా చేసే తప్పుడు ప్రచారాలకి దాసోహమవుతున్నాం? పదవిలో ఉన్నప్పుడు తిట్టాము, మనిషే లేనప్పుడు పొగుడుతున్నాము. ఇప్పటికైనా మనం మారాలి. ఇందిరాగాంధీని అపరదుర్గ అని సంబోధించారని తప్పుడు ప్రచారం చేసుకున్నారు. వాజ్పేయి గారు అనలేదు అని స్వయంగా చాలా ఇంటర్వ్యూస్లో ప్రస్తావించారు కూడా. ఈ కాంగ్రెస్ వంకర బుద్ధికి దాసోహమయ్యి ఎంతగానో మంచి పని చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారిని మరొక్కసారి ఎన్నుకోకుండా మనకి మనమే అన్యాయం చేసుకున్నాం. ఈ చరిత్రను 2019లో తిరగరాసి నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రిగా ఎన్నుకునేందుకు మనమందరం కంకణం కట్టుకోవాలి. ప్రస్తుతం భారతదేశం అభివృద్ధి పరుగులు తీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారత కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. మళ్ళీ అదే అసహనం, అదే కుట్రలు కుతంత్రాలు, అదే అవిశ్వాస తీర్మానం. మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుందా? మనం అవ్వనిద్దామా? మహాగఠబంధన్ దేశ ద్రోహులకు అధికారం అప్పజెప్పి ఈసారి దేశం కోలుకోలేని దెబ్బ కొడదామా? వాజ్పేయి గారి విలువల్ని, స్ఫూర్తిని, చైతన్యాన్ని స్వీకరించిన తన శిష్యుడైన నరేంద్ర మోదీ గారిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ 2019లో చేజార్చుకోవద్దు. 2019 మే ఫిర్ సే మోడీ సర్కార్. భారత్ మాతా కీ జై. జై హింద్.